అప్పుడు నా జీతాల లెక్కన ప్రకారం తేజాలో రిపోర్టర్ గా చేసినంత వరకు ఉంది. టీవీ నైన్ లో చేసేటప్పుడు కూడా ఉండేది నాకు మొదటి మూడేళ్లు. ఆ తర్వాత జీతం పెరిగాక 5,000 దాటాక తీసేశారు. మొదటి మూడేళ్లు ప్రతి ఏడాది కూడా ఉంది. బట్ నేను ఎప్పుడు ఎస్ఏకి పోలా, రిపోర్టర్ గా కవర్ చేసా గానీ వెళ్ళాల. కానీ కవర్ చేసినప్పుడు నేను చూసా ఎంతో మంది కార్మికులు. ఇప్పుడు నేను మా మిస్సెస్ కి డెలివరీకి డబ్బుల కోసం గిలగిల్లాడిపోయా. 2,500 రూపాయలు ఆపరేషన్ డెలివరీకి గిలవెల్లాడిపోయాను. చివరికి తాళ్ళు అమ్ముకుని ఇట్లా చేసుకొచ్చాం. అట్లాంటిది వాళ్ళకి అక్కడ వస్తే ఫ్రీ, నాకేంటి అది గవర్నమెంట్ ఏంటి ఏమో ఇంట్లో అని భయపడి చాలా మంది వచ్చి అక్కడ డెలివరీ చేసుకుంటారు. అట్లాగా ఈఎస్ఐ, అట్లాంటి ఈఎస్ఐలో 300 కోట్ల రూపాయలు ఏది 10 రూపాయల మందుని 100 రూపాయలు. మరి ఆ పేదోడి మట్టి నోట్లు కొట్టి తినడమే కదా కార్మికుడు నోట్లోది. అది కాదు అంటానికి అక్కడ సంతకం పెట్టింది ఆయనే స్వయంగా. అదేమంటే నాకు తెలియదంటే మర్డర్ చేసి నేను కత్తి అట్లా పొడుచుకుంటది అనుకోలేదండి. నేను గుండెలోకి ఏదో గబక్కన దిగిపోయింది. నేను అది అసలు 10 ఉంటుందో లేదో చూద్దాం అనుకున్నానండి. అంటే అది అతంది. తర్వాత చూస్తే ఫైబర్ నెట్, ఫైబర్ ఇవాళకి మీరు కేబుల్ లోని గ్యాకేసి మాకు ఇంటికి కేబుల్ కనెక్షన్ పెట్టండి అని అడగండి. ఎంత తీసుకుంటాడు? 1,200 రూపాయలు బాక్స్. ఇప్పుడు బాక్స్ 1,500 ఇప్పటికి, ఇది వరకు 800 స్టార్టింగ్ లో. ఇంకా డిస్కౌంట్ కూడా ఇచ్చేవాళ్ళు. అవును, ఇప్పుడు పోనీ 1,500 వేసుకోండి. ఇక్కడ ఎంత కొన్నారు? 4,000కి. డబ్బులు ఎవరు కట్టేది? నెలకు 50 రూపాయలు చెప్పిన మన బిల్లులు. అసలు ఆ పథకం